మీరు యువతరం కదిలిందులోనూ మురళీమోహన్ గారి పాత్రను చంపేశారు, ఎర్రమల్లెలోనూ మురళీమోహన్ గారి పాత్రను చంపేశారు. అటు చంపటం అంటే అది ఒక ఇజం, ఒక సిద్ధాంతం, రెండిట్లోనూ అదే. అక్కడ యువతరం కదిలిందో చంపేద్దామని చూసిన వాళ్ళు అందరూ కూడా ఆయన చచ్చిపోయేటట్టు చేశారు. అవును, అంటే సిద్ధాంతాన్ని అలాగ నలిపేశారు. అక్కడ ఇక్కడ కూడా ఎర్రమల్లిలో కూడా అంతే, ఆ సిద్ధాంతాన్ని కాళ్ళ కింద పెట్టి నలివేసి చంపేశారు. కానీ నలిగిపోయిన ఎర్రబడ్డన మల్లెలు మాత్రం చేతిలో ఉండిపోయినాయి. ఆ మల్లెలు తీసుకొచ్చి తన కాబోయే భార్యకి ఇచ్చాడు. భార్య ప్రపంచానికి పంచింది, విప్లవం వచ్చింది అది కదా. అదే అనేసరికి ఒకసారి బయటకు వచ్చి రంగారావుతో కలిసి, రంగారావు ఏం చెప్తాడా, అయిపోయింది కదా అన్నా, అయిపోయింది కదా, ఎలా బాగుందా అన్నాడు. చాలా బాగుంది అని చెప్పి మురళీమోహన్ గారితో ఇంకో మాట కూడా చెప్పాను. ఒక మీకు పెద్ద కథగా మీరు చెప్పాలి అనుకుంటే అవసరం లేదు, మీరు చెప్పింది అదే కదా, అదే కథ అన్నారు కదా, అదే కథ నాకు, అది నాకు అదే కథ, అది ఒకటే కథ కాదు, మీరు అది కథగా అదే. కథలో కొన్ని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, చాలా గొప్ప సన్నివేశాలు. దాంట్లో ఒకటి ఏంటంటే విప్లవం గురించి చెప్తాడు. విప్లవం అదేంటయ్యా అన్నాడు. మీరు తిరుగుతున్న కార్ల మీద, మీ ఇంటి గోడల మీద, మీరు వేసుకున్న బట్టలు, మీరు తిరుగుతున్న కార్ల మీద, మీరు పులుపుకున్న సెంట్లోను, తింటున్న తిండిలోను, తాగుతున్న మందులోను, మా రక్తం మరకలు ఉంటాయి చూసుకోండి ఒకసారి. ఆ మా రక్తం మరకలో సహనం చచ్చిపోయినప్పుడు దాంట్లో మంటలు వేస్తాయి, ఆ మంటల్లో మీరు మీ ఆశలు అంతస్తును మల్మలా మాడి మెస అయిపోతారు, ఫస్ట్ బూడిద అయిపోతారు. ఆ బూడిదలో మీరుండరు, ఏముంటాం. మురళీమోహన్ ఒక ఈ డైలాగ్ నాదేనే, మీదే డైలాగ్. మొత్తం టోటల్ క్యారెక్టర్ అదండి, మీకంటే క్యారెక్టర్ మీకు అర్థం చేసుకోవడం కోసం చెప్పాను ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మీద ఆధారపడి మనం సినిమా తీస్తున్నాం అని చెప్పాను. మళ్ళీ హిట్ కొట్టేశారు సచిన్ గారు, కొట్టేశారు, పెద్ద హిట్ కొట్టేశారు మీరు అన్నాడు. అలాగే పెద్ద హిట్ అయింది సినిమా. నాకు ఇప్పటికీ గుర్తు సార్, అసలు ఆ రోజుల్లో ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళందరూ మ్యాట్నీ షోని ప్రిఫర్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఉదయం నుంచి ఇంట్లో పనులు చేసుకుని వంట చేసుకుని పిల్లల్ని వేసుకుని అసలు మ్యాట్నీకి వచ్చి మ్యాట్నీ చూసేసి ఈవినింగ్ వచ్చి చూడని వాళ్ళకి వీధుల్లో చెప్పేవాళ్ళు. వాళ్ళందరూ ఫస్ట్ షోకి బయలుదేరేవాళ్ళు అనమాట. అలాంటి ఆ సన్నివేశాలు నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి. ఆ తర్వాత మాదాల రంగారావు గారు మీరు కలిసి ప్రయాణం చేయలే, రవి మాదాల సినిమాతో మీరు ఆ చేసేంత వరకు కూడా మళ్ళీ మాదాల కుటుంబానికి మీకు మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది? ఏం అగాధం లేదు, పాడు లేదు, ఏం లేదు. ఓ చిన్న ఏదైనా సినిమా ప్రతిదీ కూడా అంటే సినిమా వరకు అంటే సినిమా సక్సెస్ సక్సెస్ అయితే అన్నీ కొట్టుకుపోతాయి. అవును, సక్సెస్ కాకపోతే అన్నీ తవ్వకుండా వస్తారు అన్ని దాంట్లో. పైగా ఏంటంటే చాలా డెలికేట్ స్టోరీ తను సెలెక్ట్ చేసుకున్నది. నేను రవితో వద్దు రవి చూడని చెప్పి చెప్పనమాట వాస్తవం, కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు. సినిమా సక్సెస్ కావాలండి, సినిమా సక్సెస్ అయితే ఇవన్నీ ఏ ఉండవు. సినిమా సక్సెస్ కాకపోతే మాత్రం రకరకాల లోపాలు వెతుక్కుంటాం, ఎక్కడెక్కడ ఏ లోపాలు. ఉదాహరణకి సుబ్బారావు కోపం వచ్చింది సినిమా, సుబ్బారావు కోపం వచ్చింది అనే టైటిల్ వచ్చిన వెంటనే కొంతమంది నవ్వుకున్నారు, కొంతమంది అబ్బా ఏం క్యారెక్టర్ ఏం పెట్టాడు ఆ టైటిల్, కామన్ మ్యాన్ అనే ఒక పేరు పెట్టి చిత్తగొట్టేశాడు ఆ సత్యం. చాలా బాగుంది కదా ఆ సినిమా, కమర్షియల్ బాగా పోలే. కానీ అసలు శ్రీహరి గారితో తీశారన్న విషయం కూడా ఎవరికి తెలియదు. అవును, దానికి కానీ నాకు ఆ సుబ్బారావు కోపం వచ్చిన అంత పేరు, మిగతా ఇట్లకి అంత రాలా, ఆ రేంజ్ అందుకోలేదు. డూండి గారు దానికి చచ్చి అది సినిమా ఫ్లాప్ అవటానికి కూడా కారణం ఓన్లీ వన్ సీన్. నేను చెప్తాను డూండి గారితో చెప్పాను, సచిన్ డూండి గారు ఒక్క సీన్ రీషూట్ చేద్దామండి, ఏంటి అంటే క్లైమాక్స్. లేదు సత్యం బ్రహ్మాండంగా ఉంది, నీకు కావాలంటే ఇండస్ట్రీలో అందరిని పిలుస్తాను నేను, ఒకసారి ప్రొజెక్షన్ వేద్దాం చూపిద్దాం, వాళ్ళు కూడా మారిస్తే బాగుంటుంది అని ఫీల్ అయితే ఇమీడియట్ షూట్ చేద్దాం అంటే మొత్తం అందరిని పిలిచారు. అందరూ వచ్చారు, మొత్తం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద మహాకృష్ణ గారు, వాళ్ళు భానుమతి గారు, బాబు గారు, అందరు చాలా అందరూ, నాగిరెడ్డి గారు, అందరూ వచ్చారు సినిమాకి. అందరూ సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. నాకేమో టెంపరేచర్ పెరిగిపోతుంది,
నా అప్పుడు రిలీజ్కి డోంట్ గారు కూడా వచ్చారు, విజయవాడ వెళ్ళాం, డోంట్ గారు కూడా అక్కడ రిలీజ్కి వచ్చారు. సినిమా రిలీజ్ అయింది, హౌస్ఫుల్స్, ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్, అసలు నాన్ స్టాప్ హౌస్ఫుల్స్ అన్నమాట. సార్ నైట్ వాళ్ళ ఈవినింగ్ కలిశాను డోంటి గారిని, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశాను. ఏ సత్యం ఏమంటావు ఇప్పుడు నువ్వు, చూసావు ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అని, లేదండి ఫ్లాప్ అండ్ సినిమా. ఏది నాన్ స్టాప్ హౌస్ఫుల్స్ ఉంటే కూడా మీరు వెళ్ళి ప్రొడ్యూసర్కి ఫ్లాప్ అని చెప్పారు? ఇంకా నువ్వు ఫ్లాప్ అంటావా అంటే, లేదండి డెఫినెట్ ఫ్లాప్ అండ్ సినిమా, మీరు నమ్మకండి ఇది ఇది కరెక్ట్ కాదండి ఇది అని. మళ్ళీ నైట్ మ్యాట్ని, ఫస్ట్ షో సెకండ్ షో అన్నీ హౌస్ఫుల్ సార్. మళ్ళీ డూండే గారు మళ్ళీ వచ్చారు, హోటల్కి వచ్చారు, హోటల్కి వచ్చి కూర్చొని వెళ్తూ, ఏ సచ్చ ఇప్పుడు ఏమంటావు ఇప్పుడంటే, ఇప్పుడు కూడా నా సినిమా ఫ్లాప్ అండి. ఎందుకు ఎందుకు అలా చెప్తున్నావు? ఏం లేదండి, మన మారుతి టాకీస్లో మన సినిమా ఆడుతుంది, ఆ సినిమా చూడటానికి చూడటం కోసం చెప్పేసి విజయవాడ నుంచి, మెడ్రాస్ నుంచి మీరు డూండి గారు, నర్సాపురం నుంచి నేను వచ్చాం ఇక్కడికి సినిమా చూడటం కోసం. మేము థియేటర్ లోపలికి వెళ్ళే ముందు కొన్ని వందల మంది మిమ్మల్ని నన్ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. షో అయిపోయిన తర్వాత ఎవరైనా కలిశారా సార్? కలలేదే, ఆ సినిమా ఫ్లాప్ సార్. అదే షో అయిపోయిన తర్వాత కలిస్తే సినిమా హిట్ అని వెంటనే వాళ్ళ ఉత్సాహం వాళ్ళ ఆనందం తెలిసిపోతుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కలలేదంటే సినిమా ఫ్లాప్ సార్ అని చెప్పాను. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, రేపు ఎల్లుండి అవతలండి, రేపు ఎల్లుండి అవతలండి, అది మొత్తం ధవళ సత్యం గారి పేరుకు వచ్చే కలెక్షన్స్ అండి, మీరు నమ్మకండి. ఇప్పుడు మాయలోడు వీడు. ఇది అందుబాటులో ఉందా సార్? సినిమా అందుబాటులో ఉందా? లేదు లేదు, అది కొన్ని అంటే కొంతమంది పెద్ద మనిషి అందుబాటులోకి వచ్చింది. ఇది సుబ్బారావు కోపం వచ్చింది? లేదు, సుబ్బారావు కోపం, ఎందుకంటే అసలు శ్రీహరి గారి జాతర కూడా చాలా తర్వాత, చాలా కాలం తర్వాత వచ్చింది. అవును, నా పరిశోధనలో చాలా కాలం తర్వాత యూట్యూబ్ లో చాలా కాలం వచ్చింది. అలాగే చైతన్య రథం కూడా, చైతన్య రథం ఇప్పుడు అతి త్వరలో రాబోతోంది అని తెలుస్తుంది. ప్రశ్నలు, తదుపరి కార్యక్రమం చైతన్య రథం గురించి. ఈలోపు గమ్మత్తు ఏంటంటే అండి, నేను తీసిన ప్రతి సినిమా ఎక్కడో ఛాన్స్ తీసుకుంటాను, విల్ టేక్ ఏ ఛాన్స్. రంగా గారి సినిమా నేను ఒప్పుకునే సినిమా చేస్తానా అన్నప్పుడు, చెయ్యొద్దు, వద్దు, నా మాట విను, మానేసే సినిమా, సినిమా వద్దు, ఆ జోరుకు వెళ్ళొద్దు, అసలు వద్దు, మానేసే మానేసే అని చెప్పేసి ఎన్ని ఉత్తరాలు, ఎన్ని ఫోన్ కాల్స్, ఎంతమంది జనం పర్సనల్గా వచ్చి కలిసి వద్దు, నా మాట విను, మానేసే సినిమా, మానేసే వద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.